హలో గైస్, నేను మీ బిక్కే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈ రోజు వాళ్ళ వీడియోలో ఏం చెప్తుందంటే, మీకు కనుక బాంబ్స్ కోడ్ అంటే ఒక మోడ్ అయితే వచ్చింది కదా. సో అది అర్థం కాకపోయిన వాళ్ళు చూడండి, అలాగే అర్థం వాళ్ళు కూడా చూస్తే కూడా ఇబ్బంది ఏం లేదు. నేనైతే మీకు ఈ వీడియోలో ముందుగా ఈ మోడ్ గురించి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా దీని గురించి అయితే చాలా వరకు తెలుసు, సో మిగతా వాళ్ళకి కూడా తెలియాలన్న ఉద్దేశంతో అయితే నేను కనుక్కొని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ నేను గేమ్లో కొన్ని పాయింట్స్ అయితే గమనించాను. అండ్ అలాగే నేను మన సబ్స్క్రైబర్ని అయితే అడిగి తెలుసుకున్నాను ఈ మోడ్ గురించి. సో అదైతే మీతో ఇప్పుడైతే షేర్ చేసుకుంటే గైస్, మొత్తం దీంట్లో 7 రౌండ్లు అయితే ఉంది. మొత్తం క్లాస్ పడలాగానే ఉంటుంది. కాకపోతే ప్రతి మ్యాచ్ స్టార్టింగ్లో యు ఆర్ ద ఆఫెన్స్ లేదా యు ఆర్ ద డిఫెన్స్ అనే పదాలు అయితే కనబడుతుంది. నేను గమనించాను, యు ఆర్ ద ఆఫెన్స్ అని అనుకుని మీరు ముందైతే ఒక బాంబు ఉంటుంది గైస్. మీ టీంలో ఎవరో ఒకరు ఎత్తుకోవాలి. అండ్ అలాగే మనకు మ్యాప్లో ఏబి అనేది 2 పాయింట్స్ అయితే కనబడుతుంది. ఓకేనా, ఆ 2 పాయింట్స్లో ఎక్కడో ఒక చోట అయితే బాంబును వెళ్ళి మనం పెట్టాలన్నమాట, పెట్టి యాక్టివేట్ చేయాలి. అదే కానీ మీ ఇప్పుడు వీడి దగ్గర చూస్తారా డిటోనేషన్ అనేసి టైం పోతుందని చూస్తారా. సో వీటి దగ్గర బాంబు ఉందనుకుంటే వీడి పెట్టాలి గైస్. ఓకేనా, మేము చాలాసార్లు ట్రై చేసాం కానీ ఊరికి ముందు వరికిస్తాను కానీ ఒకసారి కూడా చేతికైతే నా చేతిలో బాంబు అయితే రాలేదు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. వీడున్నాడు చూసారా బీసీ రెడ్ అనేసి. సో ప్రతిసారి ఈడే తీసుకునేవాడు, వాడికి అదృష్టం ఏమో తెలియదు. ఓకే, అండ్ చెప్పాను కదా గైస్, యు ఆర్ ద అఫెన్స్ అంటే మీ ముందు అయితే బాంబు అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మా ముందు అయితే ఒక బాంబు ఉంది కదా. సో ఊరికి ముందు పరిగెత్తాం కానీ ఎత్తుకోలేకపోతాం, వాడు ఎత్తుకునేస్తున్నారు. వాడు వెళ్ళి ఆ పాయింట్స్ ఏడొక చోట అయితే బాంబు పెట్టాలి గైస్. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే, యు ఆర్ ద డిఫెన్స్ అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే మీ ఆపోజిట్ టీం ఉంటుంది కదా, ఎనిమిస్ టీం. సో వాళ్ళ దగ్గర అయితే బాంబు ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళైతే వెళ్ళి ఎక్కడో ఒక చోట పెట్టాలి. అండ్ మీరేం చేయాలి, వెళ్ళి వాళ్ళు పెట్టకుండా చూసుకోవాలి పాయింట్స్ కూడా. అండ్ అలాగే వాళ్ళు ఒకవేళ పెట్టేస్తారు కూడా మీరు వెళ్ళి డిఫ్యూజ్ చేసేవాలి, లేదంటే మీరు ఏమవుతారంటే డిఫీట్ అవుతారు. ఓకేనా, దీని అయితే తెలుసుకోండి. అండ్ నేనైతే ఎక్స్ఎంఏట్లో తీసుకునేటప్పుడు ఇది ఒకటి ఐస్ గన్ అనుకొని నేను దగ్గరికి వేసుకొని అయితే అవుట్ అయిపోయినా. మీరు మాత్రం అలాంటి డబ్బులు అయితే చేయకండి. ఇదేంటంటే హ్యాండ్ కెనాన్ గైస్, బాంబ్ లాగా పడుతుంది. ఓకే, ఒక డ్యామేజ్ ఎంత పోతుందంటే 80 అయితే పోతుంది గైస్. అండ్ అలాగే ఇంకా ఈ దీని గురించి నేను చెప్పాలంటే, నేను ఇది ఫస్ట్ మ్యాచ్ నాకు ఇది తెలియకుండా ఆడాను, ఎట్ట పడితే అట్ట పోతున్నాను. నేను మామూలుగా క్లాస్ కోట్లాగా 8 సంపాలను కూడా అర్థం చేసుకున్నాను కానీ ఈ 4 గంటల అనేది కొంచెం కష్టంగానే ఉంది. ఏదో జరిగిందిలేండి చివరికి. అండ్ ఇంకొక విషయం ఏమైనా చెప్పాలంటే, మీరు గమనించింది ఏమంటే నాకైతే చెప్పండి గైస్, నాకు అంతగా తెలియదు. నేను కనుక్కుంది అయితే ఇదే నేను చెప్పేసి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా మా ముందు అయితే బాగుంది. అండ్ అలాగే మాకు ముందు మెసేజ్ వచ్చింది, ఏమొచ్చింది, ప్రతి రౌండ్ స్టార్టింగ్ అయితే వస్తుంది గైస్, యు ఆర్ ద అఫెన్స్ లేదా యు ఆర్ ద డిఫెన్స్ అని. యు ఆర్ ద అఫెన్స్ అని వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి రావాలి. ఇప్పుడు మా టీమ్మేట్ చూడండి, నేను అవుట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను గైస్. వాడి దగ్గర అయితే బాంబు ఉంటుంది. ఇప్పుడు వాడు వద్దండి, ఇప్పుడు వీడి దగ్గర చూసారు బాంబు ఉంది. అండ్ వాడు ఇప్పుడు ప్లేస్ చేసాడు. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి, ఎనిమిస్ టీం వాళ్ళు వచ్చి దాన్ని అయితే డిఫ్యూజ్ చేయాలి, లేదంటే మాకు విక్టరీ పడుతుంది. ఇప్పుడు చూడండి, మనం 1 గెలిచాం కానీ వాళ్ళు 3 గెలిచారు. ఓకేనా, ఇప్పుడు వాళ్ళు వెళ్ళి డిఫ్యూజ్ చేయలేదు కాబట్టి ఇచ్చిన టైం లోపల మేమే గెలిచాం. ఓకేనా, అలాగా అలాగైతే జరుగుతుంది. మేమైతే 2 గెలిచాం అండ్ వాళ్ళైతే 3 అయితే విన్ అయినారు. చూద్దాం ఈ రౌండ్ ఎవరు గెలుస్తారనేసి. అండ్ హ్యాండ్ కెనాన్ అనేసి మళ్ళీ అర్థం చేసుకున్నాం కదా. సో అందుకైతే బాంబులు వేస్తున్నాను. కాకపోతే మీ దగ్గర మీరు వేసుకుంటే కూడా ఫుల్గా అయితే డ్యామేజ్ పోతుంది. ఫుల్ అంటే 80 పోతుంది. ఏ రేంజ్లో అయినా సరే, ఎనిమిది మీకు దగ్గరలో ఉన్నా సరే దూరంలో ఉన్నా సరే వాడి రేంజ్లో ఈ బాంబు పడిందంటే 80 అయితే పోతుంది. ఓకేనా, అండ్ ఎవరి నుంచో కాలేస్తున్నారో. నేనేమో అంటే ప్రతి మ్యాచ్ కూడా XM80 తీసుకున్నాను. మన సబ్స్క్రైబర్ అయితే మనకు P90 ఇచ్చారు, మనం ఏదో బాగా ఆడతాం అన్నట్టు, కానీ అసలు ఏం అవ్వలేదు. అండ్ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, ఒకటి ఈ పక్క వస్తున్నాడు, సరే వాడిని పోయేద్దాం అనుకునే లోపల వాడికి హెడ్ షాట్ ఇచ్చాను కానీ నన్ను అయితే నాకు చేస్తారు. అంత లోపల మన వాళ్ళు అయితే బాంబ్ ప్లేస్ చేస్తారు అండ్ విక్టరీ అయితే ఒకటి గైస్. అండ్ ఇప్పుడు 3 వర్సెస్ 3లో అయితేనో లాస్ట్ రౌండ్. ఓకే, ఇది ఏమవుతుంది అనేసి దీని మీద అయితే ఆధారపడుతుంది. అండ్ ఈ మ్యాచ్ మేమేందంటే డిఫెన్స్లో ఉన్నాం, సో మా దగ్గర అయితే బాంబు ఉండదు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూస్తారా, సో ఈ పాయింట్ అలా ఇంకో పాయింట్ ఉంటుంది. ఆ 2 పాయింట్స్ ఎక్కడో ఒక చోట వాళ్ళు ప్లేస్ చేస్తారంటే అయిపోతుంది. ఓకేనా, సో మోస్ట్లీ మీ గన్కి ఎక్కడైనా ల్యాండ్ మైన్ గన్తో పాటు ల్యాండ్ మైన్ వస్తాడు, సో ఆ గన్లు అయితే తీసుకోండి. ఎందుకంటే ప్లేస్ చేసి పెట్టండి, ఇలాంటి ప్లేస్లో ఎనిమిది వస్తే అవుట్ అవుతాడు. నేనైతే గమనించలేదు ల్యాండ్ మైన్ ఏ గన్కి వేస్తారనేసి. నేను ప్రతిసారి XM80 తీసుకోవడంతో తెలియదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ పాయింట్ కాడికేసి వాళ్ళు ప్లేస్ చేస్తారు చూడండి. ఓకే, అక్కడైతే ఎనిమిస్ ఉన్నారు. నాకు కూడా అయ్యి డెడ్ అయిపోయాడు, ఇంకొక్కే ఉన్నాడు కదా. సో వాడొక్కడ ఏం చేస్తున్నాడంటే అక్కడ ప్లేస్, ఇక్కడ టైం చూడండి గైస్, టైం పోతూ ఉంది కదా. సో ఆ టైం లోపల మనం వెళ్ళి డిఫ్యూజ్ చేస్తున్నాల్సింది, కానీ మేము డిఫ్యూజ్ అయితే చేయలేదు గైస్. అండ్ డిఫీట్ అయితే పొందాం. ఓకే గైస్, ఇంతవరకు ఈ వీడియోని అయితే చూసినందుకైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. And అలాగే లైక్ చేయండి, కమెంట్ చేసిన అవసరం లేదు, ఎందుకంటే నేను కమెంట్ చేస్తే ఆపున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, కొత్తలో అయితే మర్చిపోకండి, షేర్ చేయండి.